టాలీవుడ్ చైల్డ్హుడ్ యాక్టర్స్ వాళ్ళ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ఇప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ జర్నీ అనేది ఎలా చేంజ్ అయిందో మనం అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ ఫస్ట్ చైల్డ్హుడ్ యాక్టర్ చూసుకుంటే అండ్ తెలుగు దేవి మూవీలో చైల్డ్హుడ్ క్యారెక్టర్లో మనకైతే కనపడడం జరుగుతుంది మహేంద్రన్. అండ్ ఈయన రీసెంట్గా వచ్చిన మాస్టర్ మూవీలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయారు మీరైతే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ చైల్డ్హుడ్ యాక్టర్ చూసుకుంటే వెంకటేష్ గారు నటించిన సూర్యవంశ మూవీలో చైల్డ్హుడ్ క్యారెక్టర్లో మనకైతే కనబడడం జరుగుతుంది ఆనంద్ వర్ధన్. అండ్ ఈయన యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పట్లో ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యారో మీరైతే తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ చూసుకుంటే రాజన్న మూవీలో మనకి చైల్డ్హుడ్ క్యారెక్టర్లో ఆయన అయితే కనబడడం జరుగుతుంది అండ్ ఈవిడ యొక్క లైఫ్ స్టైల్ అనేది అప్పట్లో ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఏ విధంగా మారిపోయిందో మీరైతే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ చైల్డ్హుడ్ యాక్టర్ చూసుకుంటే రేజ్ గుర్రో మూవీలో మనకైతే సత్యక్ వర్మ చైల్డ్హుడ్ క్యారెక్టర్లో అయితే కనపడడం జరుగుతుంది అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయారు మీరైతే తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ చూసుకుంటే తెలుగు మూవీస్లో ఇందిరా మూవీ అండ్ అలానే చాలా మూవీస్లో చైల్డ్హుడ్ ఆర్టిస్ట్గా మనకైతే కనపడడం జరుగుతుంది తేజ సార్జా. అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయారు మీరైతే చూడవచ్చు. అండ్ రీసెంట్గా చాలా మూవీస్లో హీరోగా యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ చూసుకుంటే ఉయ్యాల జంపాల మూవీలో మనకైతే చైల్డ్హుడ్ క్యారెక్టర్లో ప్రణవ్ అయితే కనపడడం జరుగుతుంది అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికి ఇప్పటికి ఎంతలా మారారో మీరైతే తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చైల్డ్హుడ్ ఆర్టిస్ట్ చూసుకుంటే స్వయం కృషి మూవీలో మనకైతే చైల్డ్హుడ్ డాక్టర్లో మనకైతే అర్జున్ గారు అయితే కనపడడం జరుగుతుంది అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయారో మీరైతే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్ చూసుకుంటే సుజాత గారు అండ్ ఈవిడ కూడా మనకైతే పసువాడు ప్రాణ మూవీలో మనకైతే చైల్డ్హుడ్ క్యారెక్టర్లో మనకైతే కనపడడం జరుగుతుంది అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికి ఇప్పటికి ఎంతలా మారారో మీరైతే తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ చూసుకుంటే మనకి ఆ నలుగురు మూవీలో అప్పడాలమ్మ క్యారెక్టర్లో మనకైతే చైల్డ్హుడ్ డాక్టర్ అయితే కనపడడం జరుగుతుంది కదా. అండ్ ఈయన రీసెంట్గా ఇట్లు అంజలి మూవీ అనేది తీయడం జరిగింది అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికిప్పటికి ఎంతలా చేంజ్ అయినారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే ఛత్రపతి మూవీలో మనకైతే చైల్డ్హుడ్ క్యారెక్టర్లో మనకైతే కనపడడం జరుగుతుంది కదా మనోజ్. అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పట్లో ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యారో మీరైతే తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్ చూసుకుంటే బాల ఆదిత్య అండ్ ఈయన టాలీవుడ్లో చాలా మూవీస్లో చైల్డ్హుడ్ యాక్టర్లో మనకైతే కనపడడం జరుగుతుంది అండ్ ఎదురింటి మొగుడు పక్కింటి పిల్ల మూవీలో కూడా చైల్డ్హుడ్ యాక్టర్లో మనకైతే కనపడడం జరుగుతుంది అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికి ఇప్పటికి ఎంతలా చేంజ్ అయినారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చైల్డ్హుడ్ యాక్టర్ చూసుకుంటే మనకైతే డాడీ మూవీలో చైల్డ్హుడ్ క్యారెక్టర్లు అయితే కనపడడం జరుగుతుంది అనుష్క మల్హోత్రా. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ చూసుకుంటే రీసెంట్గా వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో మనకైతే చైల్డ్హుడ్ క్యారెక్టర్లో మనకైతే బేబీ వర్ణిక అయితే కనపడడం జరుగుతుంది అండ్ ఈవిడ అప్పుడు ఎలా ఉండేదో అండ్ ఇప్పుడు ఏ విధంగా మారిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ చూసుకుంటే రీసెంట్గా హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ పూరి అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ అనేది చైల్డ్హుడ్ క్యారెక్టర్లో మనకైతే బుజ్జిగడ్ మూవీలో అయితే కనపడడం జరుగుతుంది అండ్ అప్పటికిప్పటికి ఎంతలా మారిపోయాడో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ చూసుకుంటే సెమ్మేలి అండ్ ఈవిడ చాలా తెలుగు మూవీస్లో చైల్డ్హుడ్ క్యారెక్టర్లో మనకైతే ఎక్కువగా కనపడడం జరుగుతుంది అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికిప్పటికి ఎంతలా చేంజ్ అయిందో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చైల్డ్ యాక్ట్రెస్ చూసుకుంటే రీసెంట్గా బలగం మూవీతో హిట్ కొట్టిన కావ్య అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ అనేది బాలీ మూవీలో ఎలా ఉన్నదో అండ్ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయిందో మీరైతే దన్నోన సరస్సులతో కావ్యనైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ చూసుకుంటే ఆదిత్య 369 మూవీలో హీరో తరుణ్ చైల్డ్ క్యారెక్టర్లో మనకైతే కనపడడం జరుగుతుంది అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ఇప్పుడు ఏ విధంగా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చైల్డ్ యాక్టర్ చూసుకుంటే ఏజెంట్ మూవీతో హిట్ కొట్టిన అఖిల్ అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ అనేది సిశింధర్ మూవీలో మనకైతే చైల్డ్హుడ్ క్యారెక్టర్లో కనపడడం జరుగుతుంది అండ్ అఖిల్ అప్పటికి ఇప్పటికి ఎంతలా చేంజ్ అయ్యారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ చూసుకుంటే నాగ్ అన్వేష్ అండ్ మీరు చూసుకుంటే వెంకటేష్ గారు మూవీ అండ్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియలో మూవీలో మనకైతే చైల్డ్హుడ్ క్యారెక్టర్లో మనకైతే కనపడడం జరుగుతుంది అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికిప్పటికి ఎంతలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చైల్డ్హుడ్ క్యారెక్టర్ చూసుకుంటే ఛత్రపతి మూవీలో మనకైతే సూర్యుడు క్యారెక్టర్లో మనకైతే కనపడడం జరుగుతుంది కదా అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చైల్డ్హుడ్ డాక్టర్ చూసుకుంటే మనకి టాలీవుడ్లో చాలా మూవీస్లో చైల్డ్హుడ్ రోడ్లో మనకైతే భరత్ అయితే కనపడడం జరుగుతుంది అండ్ ఈయన యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పట్లో ఎలా ఉండేవాడో అండ్ ఇప్పుడు ఏ విధంగా మారిపోయాడో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ చూసుకుంటే మనకి దూకుడు అండ్ అలానే చాలా మూవీస్లో చైల్డ్హుడ్ క్యారెక్టర్లో మనకైతే శ్రేయా శర్మ అయితే కనపడడం జరుగుతుంది అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికిప్పటికి ఎంతలా చేంజ్ అయిందో మీరైతే చూడొచ్చు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరు అలా వెళ్ళే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.